अंदर की नमस्कार चला सतोषम अंदर चूंटे चारा आनंदी दौर्भाग्य मुख्यमंत्री ओडिपोव का त्वर जैल के अंदर मन सोदलरा पेदल चारा विषया मल्ल आ विषय के मोन पेपर चूसा टीवी चूसा दौर्भाग्य मुख्यमंत्री शाटिस्ना को अटाड़ राबो एलक्षन नूट डेबई सीट की नूट डेबई सीट नादे अटा असल पीके नूट डेबई सीट लीकता एम पीको कार्यक्रम चावा वसार चु रा दम्मे रा स्टेज मीदरा मद मूड संवसर इंटर बैठक लेकिन बैठक दम्म नीकंद अदयात्री का इन चीरा पादयात्र इदे जन चीपल तो कटोरा अंदर मोसम से दौर्भाग्य का एम चेसाव मूड संवस रोड ब्रिडे कटावा पोलवर मन प्राता जीवन आड़ चंद्रबाबुना टाइम लाई रे शात पूर्ति दौर्भाग्य को मूड संवस रेतमान चेसावो एलक्षन एम चपेवरा नुकू गेल मोडी गार मेडल उचे कदरा मैं मोडी गार पद सारे आ गि लापट एम पीसकेरा मोदी गार दिल्ला इन निमशाता तुप्लेको बैठक वस्ता प्रसो की एम माटर सर अंटा मैं लापट एम पीसकना काल पीस इंकेव पीसके आगे अर्थवा वीडियो मुख्यमंत्री अरे पोलवरा पूर्ति दौर्भाग्य मुख्यमंत्री अड़ता आलोचन चेल्स अवसर स्पेशल स्टेटस एमपी गेलिपिंचंडि स्पेशल स्टेटस स्टेटस इप्पुडु जनानि चेप्पाल्सिन अवसरं लेदु अंते काकुंडा रैल्वे जोन आ रैल् एक्कडिकि आगिंदो मनकु तेलियट्लेदु इंका रैल्वे जोन రాష్ట్రానికి రాజధాని లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ దౌర్భాగ్యం వల్ల ఈ విధంగా చూస్తున్నారు ఇవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంద మేడం గారు చెప్పారు అన్ని బాదులే నిత్యావసర వస్తువులు బాదులు కూరగాయల ధరలు బాదులు నూనె వంటగ్యాస్ ధరలు బాదులు కరెంట్ ఛార్జీలు అది బాదులే బాదులు కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితి ఇవాల ఆర్టీసీ ఛార్జీలు ఇవాల చూసారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఈ పెరగడం వల్ల భవన కార్మికులు కొన్ని లక్షల మందికి పని లేకుండా పోయిందిరా దౌర్భాగ్యులారా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఇవాల ఇవాల ఇంటి పన్ను కొలై పన్ను అన్ని పన్నులు ఆఖరికి చెత్త మీద పన్ను చేసిన చెత్తనా కొడుకులు అందరూ కూడా చత్తనా కొడుకులంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు చత్త తప్పు లేదు బూతుమాట కాదు నా కొడుకులు బూతుమాటండి మై సన్స్ అంటారా ఇంగ్లీష్ లోనే మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే బూతుమాట నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదట ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలకు పోలీసులు కాపలా దేవు రాజ్యం అండి రౌడీల రాజ్యం ఈ ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతారా తమ్ముళ్ళు ఎందుకు భయపడాలి మనం వాళ్ళని మనల్ని పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగే ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకూడదు ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు
కేసులు పెట్టేందుకు బాధపడలేదు. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతాం చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్ర మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది ఎవరా ఆ లేడీ అడుగుతుంది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటది. ఒక ఆడదన్న మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసి దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడికి చీర కొని ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగా మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మొన్న 10th క్లాస్ పరీక్షలు ఎగ్జామ్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మా అది? బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, రెండు సబ్జెక్టులు పోయింది. ఈడి ప్రభావం అది. ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాల్లోకి వచ్చి విత్తనాలు కొంటానని అన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు చెప్పు, సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తవ్వావయ్యా? అవునా కాదా మీరే చెప్పాలి. ఎన్ని చెరువులు తవ్వాం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక చెరువు అని తవ్వావా? ఒక కాలవన్నా బాగు చేసావా? ఒక కాలవకన్నా సిమెంట్ లైనింగ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారి టైంలో జగజ్జీవన్ సుజల స్రవంతి ఇచ్చారు మనకి, చోడవారంలో శంకుస్థాపన చేశారు. ఏమైంది ఆ ప్రాజెక్టు? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే, టెండర్ పిలిస్తే, వర్క్ స్టాప్ అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్క్ స్టాప్ చేసి రివర్స్ టెండర్స్ అని పెట్టి ఈవేళ 3 సంవత్సరాల్లో ఒక ఇటుకన్నా వేసావా? ఆ సుజల స్రవంతి వస్తే మాడుగుల, చోడవారు, నర్సీపట్నం, అనకాపల్లి, పాకిరాపేట ప్రాంతాలకి 125,000 ఎకరాలకి 2 పంటలు పండించుకోవచ్చు. ఏ ఎందుకు చేయలేకపోయావు ముఖ్యమంత్రి? మన సభవారు వచ్చావు, ఆ మీటింగ్లో మళ్ళీ గుర్తు చేశాడు దౌర్భాగ్యుడు. సుజల స్రవంతి మా నాన్నగారి కళట, ఆ నాన్నగారి కళ. మరి మీ నాన్నగారికి అలా అయితే ఎందుకు చేయలేదయ్యా? బొక్కున్నాయని ఇద్దరు ఖజానా ఖాళీ, ఇద్దరు ఏముంది? ఎక్కడ చూసినా అప్పులు, బ్రాందీ షాపుల మీద అప్పు తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు ఎవడున్నాడంటే భారతదేశంలో ఈ ముఖ్యమంత్రి. ఆ బ్రాందీ షాపుల్లో బుడ్లే ఉన్నాయండి. మా చిన్నతనంలో చూసేవారు చదువుకున్నప్పుడు షాప్కి వెళ్తే ఐవార్స్ ఉందా, అండర్ పైపర్స్ ఉందా, ఓల్డ్ టవర్ ఉందా అని అడిగేవాళ్ళం మేము. ఈవేళ ఆ పేర్లే, 150 రూపాయలు బుడ్డుందా, 250 రూపాయలు బుడ్డుందా, 350 రూపాయలు బుడ్డుందా, ఇవ్వండి. పైగా బుంబుంపులు జుంబుంపులు అట, అమ్మ కడుపు మాడ నా కొడుకులు ఏంటండి పనులు?